ప్రత్యేకించి ఈ వీడియోలో మొగ్గి పురుగు సమస్య ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర స్థాయిలో ఉన్న కారణంగా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఇప్పటివరకే 50% పైగా రైతులు నాటు వేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ నాటుకు సిద్ధంగా, అలాగే కొంచెం వెనుకగా వేసేవాళ్ళు నారుమడి దశలో ఉండడం జరిగింది. సో నారుమడి దశలో ఉన్న వాళ్ళు కావచ్చు, నాటుకు సిద్ధం అవుతున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ నాటు వేసి 15 నుంచి 20 రోజులు అవుతున్నటువంటి రైతులకు తగు జాగ్రత్తలు, సస్య సంరక్షణ చర్యలు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రధానంగా గుర్తించినటువంటి సమస్యలు, ఒకటి మొగ్గి పురుగు సమస్య, లేదా ఈ వీరుకుళ్ళు కూడా సమస్యను కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ నారుమడి దశలో ఉన్నటువంటి రైతులైతే ఎవరైతే ఉన్నారో, ఈ 2 ఎకరాలకు సంబంధించినటువంటి నారుమడికి సంబంధించి మనం నాటివో, ఇది ఒక 10 గ్రామ్స్ సంబంధించి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొగ్గి పురుగు సమస్య అనేది తీవ్ర స్థాయిలో ఉంది, దాన్ని మనం గుర్తించాం కాబట్టి ఖచ్చితంగా నారుమడిలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. దానికిగాను క్లోరాంట్రానిలిప్రోల్ సంబంధించిన టెక్నికల్ ఫార్ములా కలిగినటువంటి ఎఫ్ఎంసి కంపెనీకి చెందినటువంటి కొరజిన్తో మన మార్కెట్లో అందుబాటులో ఉంది. దాన్ని ఒక పంపుకి 10 ml చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొగ్గి పురుగు ఉధృతిని తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి రైతులు ఈ నాటివో అలాగే కొరజిన్ని చివరి పిచికారీ చేసి ప్రధాన పొలంలోకి ఈ నారును పంపించినట్లయితే మనకు పంటను రక్షించుకున్న వాళ్ళం మొత్తం. అలాగే ఎవరైతే రైతులు నాటు వేసుకొని 10 నుంచి 15 రోజులు అవుతుందో, కొన్ని రకాల మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఈ కాండం తొలచి పురుగు కావచ్చు, మొగ్గి పురుగుకు సంబంధించి మార్కెట్లో అనేక రకాలుగా అందుబాటులో ఉన్నాయి. అవి మనకు తెలిసిందే 3G అని, 4G అని, అలాగే 10G అని రకరకాల గ్రాన్యువల్స్ రూపంలో, మనకు గుళికల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో అవి మనం చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే 15 నుంచి 30 రోజుల దశలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ స్ప్రే చేసుకోవడం అనేది కూడా అత్యుత్తమం. సో దానికి ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నా పర్సనల్గా నేను ఫీల్డ్ విజిట్ చేసి చూసినప్పుడు, నేను ఫైండ్ అవుట్ చేసిన విషయాలు చూసినట్లయితే, ఒకటి వేరుకుళ్ళు. వేరుకుళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఉంది, ఈ రైతులు చాలా స్పష్టంగా గమనించాలి. అలాగే ఈ కాండం తొలచు పురుగు అయితే విపరీతంగా ఉంది, దానికి కూడా మనం ఈ గుళికలు ఏవి బాగుంటాయి అనేది మాత్రమే వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ కార్బోఫ్యూరన్ 3G గుళికలు మన వ్యవసాయ పరిశోధనా సంస్థ నుండి, కార్బోఫ్యూరన్ 3G గుళికలు ఏ కంపెనీకి చెందినప్పటికీ ఎకరానికి 10 కిలోల చొప్పున చల్లుకోమని మనని సజెస్ట్ చేయడం జరిగింది. కార్బోఫ్యూరన్ 3G గుళికలే కాకుండా ఈ కాటా ఫైటోక్లోరస్ సంబంధించినటువంటి 4G గుళికలు, ఇవి మనకి కెల్డాన్ 4G రూపంలో ఇవి మనకు అందుబాటులో ఉండడం జరిగింది. ధనుక కంపెనీకి సంబంధించింది. ఈ మొగ్గి పురుగు సంబంధించి అన్ని దశల్లో ఉన్నటువంటి పురుగుని అలాగే కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని ఇది రైతులు గమనించాలి. అలాగే సింజెంటా కంపెనీకి చెందినటువంటి విటాకో, ఇందులో దీని యొక్క టెక్నికల్ ఫార్ములా చూసినట్లయితే థయోమెథాక్సమ్ అలా 1% ప్లస్ క్లోరాంట్రానిలిప్రోల్ 0.5% ఈ గ్రాన్యూల్ రూపంలో ఉంటుంది. ఇది 5 kg సంబంధించి ఇది మన మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది చల్లుకున్న కూడా ది బెస్ట్ రిజల్ట్, ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇది కూడా మంచి రిజల్ట్స్ మనకు కనబడుతుంది. అలాగే ఎఫ్ఎంసి కంపెనీ చెందినటువంటి ఫెటేరా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండేటువంటి టెక్నికల్ నేమ్ చూసినట్లయితే క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే బేర్ కంపెనీ సంబంధించినటువంటి రిజెంట్ ఆల్ట్రా అనేది కూడా, ఇది కూడా మొగ్గి పురుగు అలాగే ఈ మన కాండ తొలచే పురుగు నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే అదమా కంపెనీకి సంబంధించి బారోస్ అని మార్కెట్లోకి అందుబాటులో వచ్చిందండి. ఇది 3 kg సంబంధించింది. సో ఇందులో ఉండేటువంటి టెక్నికల్ ఫార్ములా చూసినట్లయితే ఇందులో 2 టెక్నికల్స్ ఉండడం జరిగింది. ఒకటి కాట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 7.5% ప్లస్ ఎమమెక్టిన్ బెంజోయాట్ 0.25% ఉండడం జరిగింది. దీని మార్కెట్లో కాస్త రేట్ ఎక్కువనే ఉంది, 950 వరకు ఉంది దీనికి. సో ఇలా మార్కెట్లో మనకు ఈ గ్రాన్యూల్స్ చల్లుకోవడానికి వివిధ రకాలైనటువంటి కంపెనీకి చెందినటువంటి మంచి టెక్నికల్ మార్కెట్లో లేటెస్ట్గా అందులో బాటలో ఉండి మంచిగా ప్రభావవంతంగా పనిచేసేటువంటి మందులుగా మనం ఇవి చెప్పవచ్చు. గుళికలు చల్లినా కూడా ఈ మొగ్గి పురుగు పోవట్లేదని చెప్పేసి రైతుల నుంచి కూడా కొంచెం కంప్లైంట్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీని యొక్క ఉధృతి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణంగా మనం నాటు వేసుకున్నాక 25 రోజులు 35 రోజుల్లో వచ్చేటువంటి ఈ కాండం తులసి యొక్క ఉధృతి మనం నాటు వేసిన 8 రోజుల నుంచి 12 రోజుల మధ్యలోనే
విపరీతంగా మనం గమనించడం జరుగుతుంది. సో ఇలా గత ప్రీవియస్ 2-3 సంవత్సరాలతో పోల్చినట్లయితే ఇలా ఎప్పుడూ లేదు. ఇది రైతులు గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఈ ఒకవేళ ఈ గ్రాన్యుల్ చల్లి ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఫస్ట్ స్ప్రేకు ఇమీడియట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. స్ప్రే విషయానికి వచ్చినట్లయితే మొదటి పిచికారికి వచ్చినట్లయితే మనకు మార్కెట్లో కాటప్ హైడ్రోక్లోరైడ్ సంబంధించి ఇది చాలా ప్రభావవంతంగా ఈ మొగి పురుగు కావచ్చు, కాణదొలిచే పురుగు, అలాగే ఆకు చుట్టూ పురుగులను నివారించడంతో పాటు పంట పెరుగుదలకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇది మనకు ఇది కెల్డన్ ఎస్పీ 50 అని మన మార్కెట్లో అందుబాటులో ఉంది, ధనుక కంపెనీకి సంబంధించింది. అలాగే దీనికి తోడుగా మనం ఫంగిసైడ్ సంబంధించి పాలిరామ్ మనం కనుక బీఎస్ఎఫ్ కంపెనీకి చెందిన పాలిరామ్ పిచికారీ చేయడం వల్ల మేము ఇచ్చి రైతుల దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న బెస్ట్ కాంబినేషన్గా చెప్పవచ్చు. మీకు ఈ పురుగుమందు సంబంధించి ఇంకా మిగతా చూసినట్లయితే దీని ప్లేస్లో కెల్డెన్ఎస్పీ రీప్లేస్ చేసేటువంటి బెస్ట్ రిజల్ట్ చూసింది కొరజిన్ 60 ml పర్ ఎకరాకి ఇది పిచికారి చేసుకున్న బాగానే ఉంది రిజల్ట్. అలాగే ఇది బేర్ కంపెనీకి సంబంధించినటువంటి వయాగో, ఇది కూడా మంచి రిజల్ట్ను గమనించడం జరిగింది. సో ఇది తెగులు సంబంధించి ఈ మన పాలిరామ్ను పిచికారి చేసుకున్నట్లయితే మీరు మంచి రిజల్ట్స్ అనేది చూడవచ్చు. సో ఇదండి ఓవరాల్గా మనం నాటు వేసుకునే దగ్గర నుండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత 1 మంత్ వరకు మనం ఎలాంటి మందులు పిచికారి చేసుకున్నట్లయితే మనం పంటను సంరక్షించుకోవచ్చు అనే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకా బెస్ట్ ఏదైనా సజెస్ట్ చేయదలుచుకుంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.